హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రీజీ బ్లూమింగ్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న స్పెషల్ రెసిపీ గోంగూర నిలువ పచ్చడి. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా గోంగూర నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ గోంగూర నిలువ పచ్చడి వైట్ రైస్లోకి ఇంకా పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 3 నుంచి 4 ఎండుమిర్చి, ఇంకా 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపంతా కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని దీన్ని మనం ఈ పోపులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం మీరు తప్పకుండా ఒక టిప్ ఫాలో కావాలండి. అదేంటంటే, ఈ గోంగూరని కడిగిన తర్వాత 3 నుంచి 4 గంటల సేపు నీళ్లు లేకుండా ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్నటువంటి గోంగూరని మనం ఇలా పోపులో వేసుకుని కలుపుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టకుండా మనం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని మరో 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి లేట్ ఎందుకండి? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇంకా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.